ఎంత విలవిలవలాడిపోతాడో మనమందరం కూడా గమనించాం. అలాంటి ప్రకృతిని మనము సంరక్షించకపోతే మనల్ని మనమే కాపాడుకునే పరిస్థితులు ఉండవు. అవునా కదా? కాబట్టి మన ధర్మం ఏంటి ఇక్కడ? ప్రకృతిని ఎప్పుడు కాపాడాలి. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అవునా లేదా? సో ఈ ప్రకృతిలో ఏముంది అని గమనించుకున్నప్పుడు ముఖ్యంగా మనకి ఏం కనిపిస్తున్నాయి? మనకు మహాన్నే మరింత ఆహ్లాదాన్ని ఇస్తూ మనకు కావాల్సిన ప్రాథమిక అవసరాలైన బట్టలు కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, ఆహారాన్ని కానివ్వండి, ఎవరు అందిస్తున్నారు ఇక్కడ? ఎవరు అందిస్తారు? ప్రకృతిలో ఉండే ఆ కాంపోనెంట్ ఏంటి? చెట్లు. ఏమంటాను, మా వాళ్ళకి 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ప్రతి బిట్కి వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు యాక్చువల్ గా. ఓకే, అర్థమైందా? కాబట్టి ఆ మొక్కలు అనేటివి ఎంత నిస్వార్థ జీవులు చూడండి. వాటికంటూ ఒక బిల్డింగ్ లేదు, వాటికంటూ ఒక కుటుంబం లేదు, వాటికి రెండు కాళ్ళు లేవు, వాటికి రెండు చేతులు లేవు. కానీ వాటిని ఏమంటాం మనము? మొక్కల్ని ప్రాణులు ఏమంటాం? తమ ఆహారాన్ని తామే ఏర్పాటు తయారు చేసుకుంటారు. మీరు ఎవరైనా కూర్చునేటప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి. సౌండ్ ఎందుకు వస్తే మాత్రము స్వార్థం లేని ఆ మొక్కలు స్వార్థపూరితమైన మానవుల కోసం ఎన్ని ఆహార ఉత్పత్తులను అందిస్తూ ఉంటే ఆ ప్రకృతి కూడా మనకు కొన్ని విలువలను నేర్పిస్తాము. అంటే అలాంటి మొక్కలను, అలాంటి వాతావరణాన్ని మనం సృష్టించుకున్నప్పుడు, ఆ పర్యావరణాన్ని మనం సంరక్షించుకున్నప్పుడు ఆ మనిషి ఆనందంగా జీవించాలి. సరే, మన ఆనందం కోసం అవి త్యాగం చేస్తూ ఉన్నప్పుడు మనము సహనం కోల్పోవడం, వివేకం కోల్పోవడం, మమకారం లేకపోవడం, ఉద్రేక పూరితమైన భావనలు, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, ఇలాంటి ఉండకూడని లక్షణాలను మనము పెంపొందించుకున్నప్పుడు అక్కడ మనసులో శాంతికి స్థానం ఉండదు, సహనానికి స్థానం ఉండదు, త్యాగం అంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు. ఇలాంటి మంచి లక్షణాలను ఒక మనిషి పుణికి పుచ్చుకున్నప్పుడు అతని వ్యక్తిత్వము రూపందిద్దుకుంటుంది, ఒక మంచి శిల్పంలాగా. ఆ శిల్పాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తారు. అది రాయితో చేసిన శిల్పమైనా సరే, మానవతావాదాన్ని ఆపాదించుకున్న ఒక సాకారంగా ఉండే ఒక మనిషి రూపమైనా సరే, నిజమే. మనం చదువుకున్న చదువు కానివ్వండి, మన డిగ్రీస్ కానివ్వండి, మనం చేసే ఉద్యోగం కానివ్వండి, మనం తిరిగే బండ్లు కానివ్వండి, మన అలంకారం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మనిషి వ్యక్తిత్వానికి మచ్చు తునక కానేరం. జనరల్గా ఒకటే, మనిషిని బాహ్యంగా చూసి మనం నిర్ణయించడం కాదు. మనిషిలో అంతఃకరణ శుద్ధి అనేది ఒకటి. ఎప్పుడైతే మనిషి ఒక స్వచ్ఛమైన భాషణతో, ఒక స్వచ్ఛమైన భావంతో, భాషణ భావం లోపల భావం ఏదైతే ఉంటుందో భాషణ కూడా అదే రకంగా ఉంటుంది, అప్పుడు ఆ మనిషి ఒక రకంగా చుట్టుపక్కల వారికి కానీ పర్యావరణంలో కానీ ఒక ఆనందమైన స్థితిని అలా నెలకొల్పగలుగుతాడు. కోపంతో పిచ్చిగా అరిచే వాళ్ళ దగ్గర మనం ఉండగలమా? ఉండలేము. అదే ప్రేమగా అక్క చెల్లి అని మాట్లాడే వాళ్ళ దగ్గర గంటల తరబడైనా కూడా మాట్లాడదు. ఒక మంచి మాట, ఈరోజు మార్నింగ్ కీర్తన మనకి ఏం చెప్పింది? ఒక మంచి మాట దానం వంటిది. దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అది తిరిగి మనకే వస్తుంది. ఒక చెడు మాట అప్పు లాంటిది, దాన్ని మళ్ళీ తీర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి ఒక భావం రూపంలో అయితేనేమి, భాషణ రూపంలో అయితేనేమి, ఇతరులకు సర్వీస్ చేసే రూపంలో అయితేనేమండి,
मन निवसे चुटपल परर प्रकृति संरक्षकने विषय में कावी विद्यारथुने ताव ने ज्ञाना ताव ने विज्ञाना ज्ञान मलचुकोनी आ सजा की हितम चेसे कोई पनल द्वारा आ व्यक्तित्वने गोपदा मलचुक अने अभिप्राय ऐक्चुअल रियली आई वेलकम द मोस्ट बिलवड एंकंटे वीलू मन को संबंधी मन अंदर की संबंधी ना ऊर फलाना अम्मा नाना फलाना अक्का चेल्ली फलाना अने चेप्पगलमेमो कानी मन सोदरी मनुलु मीरे मा कुटुंबं मनमंता ओक कुटुंबं मनदि वसुधैक कुटुंबं अने चेप्पालंटे एंत धैर्यं उंडाली एंत त्यागं उंडाली एंत सेवा भावं उंडाली अर्थमैंदा जनरल मनमेम चुस्टे वी जस्ट मूव विद द फ्लो ऑफ एमोशंस द प्लेस एक्कडैना सर वी विल बी कैरीड अवे बाय द एमोशंस मनसुलो एदी वस्ते आ एमोशंस कोद्दी मनिषि प्रवर्तिंचडम अनेदी जरुगुतू उंटुंदी कानी आ भावालनुको ओक समतुल्यता अनेदी आपादिस्तू निब्बरंगा शांतिमयंगा ఎలాంటి అలజడులనైనా నియంత్రించుకుంటూ మన ఏకాగ్రతనంతా కూడా ఒక శక్తి కేంద్రం మీద కేంద్రీకరిస్తూ ఆ ఎనర్జీస్ ని అంత దృష్టి అంట అంతర్ముఖం అంట అంతర్ముఖం అంటే లోపల లోపల మనల్ని చూసుకున్నప్పుడు యాక్చువల్ గా ఆ చైతన్యం అనేది ఎంత క్రియాశీలకంగా ఎంత క్రియాత్మకంగా ఉంది ఒక మనిషి యొక్క విజయానికి అది దారి తీస్తుంది తర్వాత జీవితంలో అల్టిమేట్ గా మనకు సాధించాల్సింది ఏది మేడలు కార్లు నగలు ఉద్యోగాలు ధనం ఇవన్నీ వస్తూనే ఉంటాయి చివరికి బిడ్డలు అమెరికాకి వెళ్ళిపోతారు వీళ్ళు అనాథ శరణాలయంలో మిగిలిపోతారు అప్పుడు ఆ చివర మనకు అనిపిస్తుంది అరే నా కోసం ఎవరు ఉన్నారు నా కోసం ఎవరు ఉన్నారు అన్నప్పుడు మనకు ఒక భగవంతుని స్వరూపాలుగా మిగిలిన కొంతమంది సిస్టర్స్ మనల్ని చూడగలరేమో కానీ మన కడుపున పెట్టిన బిడ్డలైతే మనల్ని చూడరు అర్థమైందా కాబట్టి చదవడం ఉద్యోగం సాధించడం ధనం సంపాదించడము ఒక ఎత్తు అయితే మనల్ని మనము ఇలాంటి ప్రపంచీయ అనేమంటారు వ్యామోహాల నుండి మనల్ని మనము బయటపడి మనకంటూ మనము ఒక సెల్ఫ్ రియలైజేషన్ తెచ్చుకోవడం అనేది ఇంకొక డిగ్రీ ఇంకొక డిగ్రీ ఇది ఒక డిగ్రీ అయితే ఇంకా ఏ మామిత్తరు యాక్చువల్లీ వి ఆర్ గోయింగ్ ఐ ఫీల్ మై డియర్ బిలవెడ్ సిస్టర్స్ యాక్చువల్లీ ఐ హోప్ దిస్ విల్ గివ్ ఎ కైండ్ ఆఫ్ అనదర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ద బిగినర్స్ టు ఆల్ ద లెర్నర్స్ హూ మే నాట్ ఈవెన్ నో వాట్ ఈస్ స్పిరిచువాలిటీ బట్ వితౌట్ నోయింగ్ they might be practicing some values actually. It's our turn to identify, to isolate such personalities and just we can give a kind of push or support to get rid of this kind of materialistic worldly emotions and burdens and just get them realized what is the concept of life actually. So, ఈ ఆధ్యాత్మికకు మనం తీసుకున్న ఈ కల్పతరు అనే ఒక ప్రోగ్రామ్కి ఒక మంచి అవినాభావ సంబంధం ఇక్కడ మనకు కనిపిస్తుంది మన జిల్లా కలెక్టర్ గారు బ్రహ్మకుమారి సంస్థతో కలిసి వాతావరణాన్ని మరింత ఆనందమయం చేసేందుకు
ప్రకృతి యొక్క అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసే భాగంలో విద్యార్థులందరూ కూడా పాత్రులైనప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయినప్పుడు రేపు మీరు 10 ఇయర్స్ తర్వాత ఇదే అనంతపూర్ రోడ్డులో ప్రయాణిస్తా ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా చూసినప్పుడు రే ఆ రోజు 21st డిసెంబర్న నేను అక్కడ ఒక మొక్క నాటిన ఈ రోజు అది 1000 శాఖలుగా 10 మందికి స్వచ్ఛమైన గాలిని ఇస్తా ఉంది CO2ను రిడ్యూస్ చేయడంలో నా వంతు పాత్ర కూడా ఉంది అని అనుకున్నప్పుడు ఆ జీవితానికి ఒక ధన్యత అనేది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ని మనము 100 మొక్కల్ని తెచ్చి ఉన్నాము యాక్చువల్ గా కాబట్టి వాటిని నాటి ఎవరి మొక్కను వాళ్ళే సంరక్షించుకునే విధంగా జిల్లా కలెక్టర్ గారు కొన్ని యాప్స్ ని రెడీ చేసి ఉన్నారు కాబట్టి సాంకేతికతను ఆధ్యాత్మికతను మానవతావాదాన్ని సేవాభావాన్ని కలగలిపి ఈ రోజు విద్యార్థి తన యొక్క పాత్రను వహించే వ్యక్తిత్వాన్ని మరింతగా విగ్నికృతం చేసుకోవాల్సిందిగా నేను మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ యాక్చువల్లీ విచ్ ఐ లవ్ విచ్ వి హావ్ ప్యాషనేట్ అబౌట్ మనకి ఏదైనా ఒక ఇష్టము ఉంది అంటే 10 మందికి అది మంచిని చేసే ఒక కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పాటుపడి మన మొక్కను మనం నాటిన మొక్కను మనమే కాపాడుకుందామా అది ఒక ప్రాజెక్ట్ అది ఒక ప్రాజెక్ట్ అంటే ఒక్కొక్కరి యొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తో పాటు వాళ్ళ మొక్కను కూడా మనం సంరక్షించుకుంటాం ఇందులో భాగంగా మన బ్రహ్మకుమారి సిస్టర్స్ ఎవరైతే శారద గారు ఉన్నారు శ్రీలేఖ సిస్టర్ ఉన్నారు హైందవి గారు ఉన్నారు నిజంగా నో దేర్ క్వాలిఫికేషన్ నో దేర్ క్వాలిఫికేషన్ దే ఆర్ ద ఇంజనీర్స్ They are the graduates of B.Tech. See, ఒక విద్య అనేది ఒక మనిషిని మానవతావాదిగా ఎలా మారుస్తుందో చూడండి ఎప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది నిండుకుండా ఎప్పుడు తొనకదు ఓటి డబ్బా ఎప్పుడు గలగల శబ్దం చేస్తుంది అన్ని వడ్డించిన విస్తరి అణిగి మణిగి ఉంటే విస్తరాకు కాళి విస్తరాకు ఇలాంటి చిన్న చిన్న మాటలలో పెద్దలు చెప్పిన ఆ సామెతలలో ఆ సూక్ష్మాన్ని గ్రహించి దానికి ఆదర్శంగా మోడల్గా మన ముందున్న సిస్టర్స్కి మరొకసారి మనఃపూర్వకంగా అభివాదం చేస్తూ who has come from Anantapur, active member of this project, Kalpataru, being designed by our district collector, Shri Vasant Kumarji. Actually, sir, Rawal Sindhi. And Pakka State, Kvellal Sir Rawalam Valla, actually, collector garu ananda padayantaga manami program ni design cheskunnam, actually. Mokkalu vachesunnayi, dress vachesunnayi, water vachesundi, హ్యూమన్ రిసోర్స్ ఉంది సో ఆశీర్వాదాన్ని ఇస్తూ బ్రహ్మకుమారిస్ కూడా మన మధ్య ఉన్నాం అంటే ఆ ప్రోగ్రామ్ మరింతగా దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనది ఓకే సో ఐ రిక్వెస్ట్ శారదా గారు ప్లీజ్ టు అడ్రస్ ఆ క్రౌడ్ థ్యాంక్ యూ ఓం శాంతి గుడ్ మార్నింగ్ మేమొచ్చింది ఓం శాంతి అని షార్ట్ నేమ్ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సో ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కాలేజ్ కార్యనిర్వాహకులందరికీ మరి ఇక్కడ వినడానికి మరియు వింటూ చేయడానికి కూర్చొని ఉన్నటువంటి నవ విశ్వ నిర్మాతలు మీరందరూ నవ విశ్వాన్ని నిర్మించేటువంటి మీరు క్రియేటర్స్ సో అలాంటి మీకు అందరికీ సంస్థ తరపున హృదయపూర్వక వందనాలు నమస్సుమాంచలి సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము అంటే ఒక లక్ష్యాన్ని తీసుకొని వచ్చాం మీరు కానీ మేము కానీ మనం ఎన్నో జీవనంలో చేస్తూ ఉంటాం కానీ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చేటువంటిది
మనసుకు శాంతిని కలిగించేటువంటిది మనకు ఖుషిని కలిగించేటువంటిది సటిస్ఫాక్షన్ కలిగించేటువి కొన్ని ఉంటాయి వాటిలో ఒకటే చెట్టు సో ఈ చెట్లకి బ్రహ్మ కుమారేస్కి కనెక్షన్ ఏముంది వీళ్ళు ఒక ఆధ్యాత్మిక సంస్థ కదా సో వీళ్ళు ఎందుకు ఈ రూట్ లో వస్తున్నారు అంటే దానికి ఈ సంస్థ కేవలం ఆధ్యాత్మికతనే కాదు 21 వింగ్స్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోందన్నమాట అందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ వింగ్ ఒకటి ఉంది మెడికల్ వింగ్ టూరిస్ట్ వింగ్ సైంటిస్ట్ వింగ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ ఇలా 21 వింగ్స్ త్రూ సోషల్ సర్వీస్ నడుస్తోంది అలాగే అనేక ప్రాజెక్ట్స్ ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే మెయిన్ గా మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి ఆ మేనేజ్మెంట్ కోర్స్ లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి టెన్షన్ ఫ్రీ లైఫ్ ను ఎలా లీడ్ చేయాలి స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ అంటే మన లైఫ్ ని స్ట్రెస్ లేకుండా ఎలా మనం జీవించాలి నా స్లీప్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఇలాంటి మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా నడుస్తున్నాయి అందులో ముఖ్యంగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలప్పటి నుంచి మోరల్ డెవలప్మెంట్ మోరల్ వాల్యూస్ ఏ విధంగా తీసుకురావాలి ప్రజెంట్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే చదువుల ఈ రోజు చదువుతో పాటు ఒకప్పుడు చదువుతో పాటు సంస్కారం ఉండేది సంస్కారం వాల్యూస్ నేర్పించేవాళ్ళు అయితే ఈ రోజు చదువు ఒక కాంపిటీషన్ గా మారిపోతుంది ప్రెజర్ గా మారిపోతుంది చాలా మంది విద్యార్థులు డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఈవెన్ 6th 7th క్లాస్ పిల్లలు కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఆలోచించండి 6th క్లాస్ పిల్లలకు అసలు సూసైడ్ అంటే ఏంటో తెలియదు అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే మైండ్ ఎంత డిప్రెషన్ అవుతోంది సో వీటన్నిటి నుండి కూడా పిల్లల్ని ఏ విధంగా ముక్తి చేయాలి వాటి నుండి ఎలా వాళ్ళను సేవ్ చేయాలి ఎలా రక్షించాలి అలాగే వాళ్ళలో మోరల్ వాల్యూస్ డెవలప్మెంట్ తో పాటు ఇన్నర్ పవర్ ని ఏ విధంగా ఇన్నర్ స్ట్రెంగ్త్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి మెడిటేషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మన థాట్స్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేటువంటి ఒక ప్రాజెక్ట్ తో టచ్ ద లైట్ అనేటువంటి ప్రాజెక్ట్ తో పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం జరుగుతోంది అలాగే దాంట్లో ప్రాజెక్టే ఈ కల్పతరు ప్రాజెక్ట్ అనేక ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మన సమాజానికి మన అందరికీ కావాల్సినటువంటి మెయిన్ సబ్జెక్ట్ అనే వాతావరణం ప్రకృతి ఈ రోజు మొన్న మొన్నే మనం అందరం మేల్కొన్నాం అక్కయ్య చెప్పినట్టు కరోనా కరోనా నుంచి మనం అందరం ఇప్పుడిప్పుడే మేల్కొన్నాం ఇంకా వస్తుంది ఇంకా ఉంది ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ వాతావరణం నుంచి కరోనా వచ్చిందో అదే వాతావరణం అదే ప్రకృతిలోనే దానికి మెడిసిన్ కూడా కనిపెట్టారు మనందరికీ తెలిసింది ఏ ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేయలేదు కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అవి ఆకులు అలుములు ఏవైతే మనం అవన్నీ వేస్ట్ అని పక్కన పెట్టేశాము వాటి ద్వారానే మళ్ళీ దానికి శాశ్వతమైనటువంటి నిర్మూలన దాని నుండి మనము రక్షింపబడేటువంటి మెడిసిన్ మనకు ప్రకృతి ద్వారానే దొరికింది అందుకే వృక్షో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః అన్నారు ధర్మం మనం రక్షించినప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అయితే ఇప్పుడు ధర్మం కంటే ముఖ్యమైన ధర్మం ధర్మం అంటే ఏంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇది కాదు ధర్మం అంటే ధారణ ప్రాక్టికల్ లైఫ్ మనం ఏదైతే చేస్తామో అది ధర్మం మన మనసుకు నచ్చేది నలుగురికి నచ్చేది నలుగురికి మంచిది జరిగేది ఏదైతే చేస్తామో అది ధర్మం ఆ ధర్మాన్ని రక్షించినప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అయితే ఇప్పుడు నినాదం ఏంటి అంటే వృక్షాలను రక్షిస్తే చాలు వృక్షాలే మనల్ని రక్షిస్తాయి ఎలా రక్షిస్తాయి ఎందుకు రక్షిస్తాయి ఆ ఈ సృష్టిలో చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు దీనిపైన ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకోకుండా పరోపకారిగా నిలబడింది అంటే ఒక ప్రకృతి మాత్రమే అందులో కూడా ముఖ్యంగా చెట్లు చెట్లు పరోపకారినే కాదు దాత కూడా చెట్లు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా మన లైఫ్ జత జతలోనే చెట్లకి స్థానం ఉంది మనం పుట్టినప్పుడు పల్లెల నుంచి చాలా మంది వచ్చి ఉంటారు కదా పల్లెల్లో తెలుసు ప్రతి ఇంటి ముందర చెట్టు ఉంటుంది పుట్టిన బిడ్డను అమ్మ ఆ చెట్టుకు ఊయలేసి ఊపుతూ ఉంటారు ఎవరెవరు ఊగారు చెట్ల ఊయలకి ఆర్టిఫిషియల్ ఊయలొద్దు కానీ చెట్ల కొమ్మలకు ఊయల్లో ఊయలేసి ఎవరెవరు గర్చేట్లేదండి వెరీ నైస్ కొద్దిమంది
प्रकृति अड़गटे
దాని మనం గుర్తిస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ప్రకృతికి మన అవసరం చాలా 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 ఉంది ఇప్పటివరకు ప్రకృతి నుండి తీసుకుంటూ వచ్చాం తీసుకుంటూ వచ్చాం తీసుకుంటూ తీసుకుంటూ తండ్రి ఎంత సారమున్నిందో సారమంత తీసేసాం కాబట్టి ఇంకా మనం బ్రతికి ఉండాలి మన తర్వాత తరం వాళ్ళు బ్రతికి ఉండాలి అది కూడా హ్యాపీగా బ్రతికి ఉండాలి ఆరోగ్యంగా బ్రతికి ఉండాలి అంటే మనమందరం తప్పనిసరిగా అడుగు ముందుకు వేయాల్సిందే లేదు అనుకోండి ఒకప్పుడు నీళ్లు కొంటారా అంటే ఒక ప్రశ్న ఉండేది నీళ్లు కూడా కొని తాగుతారా అని కానీ ఈ రోజు మనం తాగుతున్నదే కొనే నీరు అవునా సో అలాగే ముందుకు కూడా ఇంకా ఆక్సిజన్ సిలిండర్స్ రెడీ అయిపోతే ఆల్రెడీ అయిపోయింది ఆక్సిజన్ సిలిండర్స్ వేసుకొని బ్రతుకుతున్నారు కదా సైన్స్ పరంగా ఛాలెంజ్ చేయొచ్చు ఆ మాకేముంది మూన్ లో కూడా మేము ఫ్లాట్లు తీసుకుంటున్నాం అనా రీసెంట్ ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ మూన్ లో కూడా ఫ్లాట్లు కట్టొచ్చు జీవించొచ్చు కానీ అక్కడ జీవించాలంటే ఏం తీసుకెళ్ళాలి ఆక్సిజన్ సిలిండర్స్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచినే వస్తాం కట్ట ఏం చేయాలి చెట్లను పక్క పెంచేటట్లుంది కానీ మన స్వార్థం కారణంగా మన సుఖాల కొరకు ఏం చేసేసాం చెట్లను ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరూ ఫస్ట్ చేసే పని అంటే చెట్లు నాటేవాళ్ళు అందుకే ఈ రోజుకి అశోక చక్రవర్తిని ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకుంటారు ఎందుకు ఒక లెసనే ఉంది కదా ఏమని అశోకుడు రోడ్డుకి చెట్లు నాటించాడు ఆ రోజు ఆయన చేసిన చెట్లు నాటిండేవి ఈ రోజుకి ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం మనము చెట్లు నాటిన ఆయన పోయాడు కానీ ఆ చెట్లు నాటిన కర్మ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన చేసిన కర్మలో ఇప్పటి వరకు ఇంకా రాబోయే జనరేషన్స్ వరకు కూడా ప్రాణదానం ఉంది ప్రాణదానం కదా ప్రాణవాయువు అంట ఆక్సిజన్ ని సో ప్రాణాన్ని ఇచ్చేటువంటి కర్మ చేస్తూ ఉన్నాయన్నమాట చెట్లు ఆ చెట్లు మనము చనిపోయేటప్పుడు కూడా చిన్నప్పుడేమో ఊయలు అవుతాయి మనం ఆడుకునేటప్పుడు ఆట స్థలంగా మారుతాయి మనకి కష్టం వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడు ఒక ఛాయ నేడుగా మారుతుంది మనం నివసించడానికి ఒక ఇల్లుగా మారుతుంది మనకు వయసు అయిపోయింది నడవలేమన్నప్పుడు ఊతకర్రగా కూడా అవుతుంది మనకు సపోర్ట్ గా నిలబడుతుంది లాస్ట్ సిచ్యువేషన్ ఇంకా నేను లేను ఆత్మ వెళ్ళిపోయింది శరీరాన్ని కాల్చాలంటే కూడా ఏదొస్తుంది చెట్టు సో మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా మనకు నిస్వార్థంగా సేవ చేస్తున్నది అంటే చెట్లు సో ఆ చెట్లని ఇప్పుడు మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి అని ఇప్పుడు అందరూ చెబుతుంటారు ఇప్పటి వరకు చాలా మందే చెప్పుంటారు మీకు చెట్లు నాటదాం చెట్లు నాటండి నాటించండి అనే చాలా మంది విద్యార్థుల్లో ప్రశ్న అదే అందరూ చెబుతారు నాటండి నాటించండి అని వెళ్ళిపోతారు దాన్ని చూసుకునేది ఎవరు సో అందువల్లనే ఈ రోజు నుంచి మనమందరం ఒక ప్రామిస్ చేసుకున్నాం మీరు ఇప్పటి వరకు ఈ కాలేజీలో ఉంటారు అప్పటి వరకు మీ కొరకు ఈ రోజు మీరు ఒక కొత్త ఫ్రెండ్ ని మీరు ఈ జతలో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు ఒక ఫ్రెండ్ జతలో ఓకేనా అందరూ రెడీనా దీనికి సో ఫ్రెండ్ ని పలకరించకుండా ఉంటారా లేదు కదా కాబట్టి రోజు చెట్టుకి ఏం చేయాలి ఎవరు చెట్టు వాళ్ళే తీసుకోవాలి రోజు మీ చెట్టుని పలకరించాలి చూడాలి ఎలా ఉన్నారని కాసేపు ఇది చేయాలి ఎందుకు చెబుతున్నానంటే ఇది సైంటిఫిక్ ప్రూఫ్ విదేశాలలో కొన్ని ఏరియాస్ లో ప్రతి వీకెండ్ కి తోటలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి చెట్లను చెట్ల దగ్గర వాళ్ళు జీవనం చేస్తున్నారు కొద్దిసేపు గడుపు వస్తున్నారు ఆలింగనం చేసుకుంటున్నారు చెట్లను ఎందుకు ఆ విధంగా అవుతోంది అంటే చెట్ల నుండి స్ట్రెస్ దూరమవుతోంది మానసిక ఒత్తిడి దూరమవుతోంది ప్రశాంతత దొరుకుతోంది నా ఏదైతే వర్క్ లోడ్ ఉందో 7 డేస్ యా 6 డేస్ అదంతా కూడా చాలా ఫ్రీ అయిపోయింది ఇది ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ అంటే దీని నుండి అర్థమయ్యేదేంటి మనకి చెట్లు కేవలం నీడనిచ్చేదే కాదు మన ఆంతరిక స్ట్రెస్ ను కూడా పోగొట్టేటువంటి మెడిసిన్ ఉంది కొన్ని చెట్లకి మన భారతదేశంలో పూజ చేస్తారు ఏ చెట్లకి చెట్టు రాణి చెట్టు 24 అవర్స్ ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టు ఏది
అవర్స్ ఆక్సిజన్ ని మాత్రమే రిలీజ్ చేసే చెట్టు ఏది చెప్పండి చెప్పండి పళ్ళు మీకు ఏమనిపిస్తే చెప్పండి yes yes claps రాణి చెట్టు కొట్టొచ్చు క్లాప్స్ పెట్టండి ఎందుకు క్లాప్స్ పెట్టడం జరుగుతుంది అంటే ఒకటి అప్రషియేట్ చేయడానికి రెండు రెండు దేనికి క్లాప్స్ కొట్టాలి ఆ కన్నం ఏమవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుంది బ్రెయిన్ షార్ప్ అవుతుంది బ్రెయిన్ ఎందుకు షార్ప్ అవుతుంది నిద్రపోతుంది ఫస్ట్ మంగిపోతుంది అందువల్లే క్లాప్స్ కొట్టించడం జరుగుతుంది ఓకేనా ఒక్క సెకండ్ కొట్టండి క్లాప్స్ కొట్టండి शांति मन के अशांति टेंशन इंकोटी चाल मंदिर पार्कुटर पार्क के केवल एंटरटेनमेंट कोसम का प्रशांतता तो चटे मन की शांति दी रे प्रेम दी इच्छे गुणम तेजी मन की प्रेम तो करण ना चुकी करण एवर की ले मन कोवर को तिगे को रेसा कनल तो कटना मधुन फलास्े का तिगे को करण उ अलागे सहन मन एंत हिंसा मन की मंजे तप नव अने आक्सीजन इवन नी कर्बन डईआक्सइड मनोज जीवन का अला इवुद्ध चट गुण अभी का क्वालिटी अभी का तन ओक धर्मने आक्सीजन इव अंत सहनमन अंत नम्रता इला क्वालिटी चट गुणा मन जस्ट कंपेर चुस्कना चालू मैं जीवित मन जीवन दे 24 अवर्स वाड़पये पुष्पमे एनो रका मन उपयोगपड़ी उपयोगपड़ा सुवासन विभजल्त चाल अंदी आना अमाइल के अलंक देवल की मेडो मालगा मारत मैं पुष्प वाड़पये पुष्पमे अला 100 इयर्स मन की आना वास्तव में उड़े 100 इयर्स अंतर मन को अवसर का इन रोजलो इन रोज जीवन देन लभ मन को मेरे अंदर इकड़ वीर्चुनार कदा मन जीवित कदा सो ये सृष्टि को चाहे देशा मन देशम मन कारण लेकिन एवरू रे पुटा कॉलेज के अड़गट कॉलेज को चुके भूमि मीदा एदोटी साधन वचैं कदा एदो चये वचैं कारण लेवर पुट ले मनमेदो कारण पुटा आने मन पुटा नलगर तो नारायण अद पुटा तिनामा पड़कनामा संपादा अना पोयामा अनेला मन लाइफ लेदा चेंज उन्ना जंतु जीविस्ता जंतु जीविस्ता अभी पुड़नाई अभी कष्टपड़ता है आड़ते पिल की पड़ता चलू उ मैं मनमेम मनुष्य पुटे మనిషి చెల్ల శ్రేష్టము అన్నారు మనిషి చెల్ల దుర్లభం అన్నారు అతి కష్టంగా దొరికేటువంటిది మానవ జన్మ సో ఈ మానవ జన్మ నెత్తిన మనము ఏం సాధిస్తున్నాం మనం కూడా పుట్టాము పెరుగుతున్నాము కష్టపడతాము సంపాదిస్తాము ఎంజాయ్ చేస్తాము ఏదో ఒక రోజు చనిపోతామంటారా లేదా మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ ఒక పేరుని తీసుకుందామా నా ఈ రోజుకి మనము మానవత్వం అనగానే కొద్దిమంది పేర్లు తీసుకుంటాం అలా మదర్ తెరీసా తీసుకుంటామా లేదా ఆమె కూడా మనలాంటి మనిషినే కదా ఎందుకు మదర్ తెరీసా పేరు తీసుకుంటాం ప్రతిసారి క్వాలిటీ క్వాలిటీ ఎన్ని ఎన్ని తలాలు పోయినా మదర్ తెరీసాల వెంటనే ఒక తల్లి ఆ భావన వచ్చేస్తుంది కదా సో మనం ఏం చేస్తున్నాం ఏం నేర్చుకున్నాం వాళ్ళ నుండి ఏ
నేర్చుకున్నాం. అక్క వాళ్ళు వివేకానంద అని చెప్పారు. సో వివేకానంద ఎంతో మందికి మార్గం చూపించారు, అందులో కూడా ఎస్పెషల్లీ యూత్. అనా ఈ రోజు యూత్ అంటే ఎలా ఉన్నారు? ఉడుకు రక్తం అని చెప్తారు కదా. ఆ ఉడుకు రక్తం దేనికి యూస్ చేస్తున్నాం మనము? ధర్నాలకి, జగడాలకి, ఎక్కడ పోట్లాడు జరిగితే అక్కడ. ఈరోజు యూత్ అంటే భయపడేటువంటి స్టేజ్కి వచ్చేసాం మనం, కానీ యూత్ అంటే గర్వపడే స్టేజ్కి వెళ్ళాలి మనం. అవునా కాదా? యూత్ అంటే ఒక విశ్వాసం, యూత్ అంటేనే ఒక నమ్మకం, యూత్ అంటేనే ఒక ఆధారం, యూత్ అంటేనే ప్రపంచానికి సృష్టికి పిల్లర్స్. మీరు పిల్లర్స్, ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఎంత అవసరమో, ఎంత సపోర్ట్గా ఉంటుందో, యూత్ కూడా ఈ సమాజానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు. పిల్లరే కదిలింది అనుకోండి, బిల్డింగ్ ఉంటుందా? పడిపోతుంది కదా. సో మనం ఎలా ఉండాలి? ఎంతసేపు సొసైటీ మారిపోతుంది, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, గవర్నమెంట్ చేయలేదు, ఇంకొకరు చేయలేదు అని దీంట్లోనే ఉందామా? నేనేం చెయ్యాలి అన్నా, నేనేం చెయ్యాలి, నేనేం చేస్తున్నాను, నేనేం చెయ్యగలను, నేనేం చెయ్యగలను. మనిషి అనుకుంటే ఏదైనా చేయగలం. చేయగలమా లేదా? చేయగలమా? అవయవాలు లేని వాళ్ళు, అవయవాలు లేని వాళ్ళు, రెండు కాళ్ళు లేని వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నారు? ఎక్కారా? తెలుసు కదా మీకు. నా కళ్ళు లేని వాళ్ళు ట్రైన్లో, కళ్ళు లేవు ట్రైన్లో బిజినెస్ చేస్తూ బ్రతుకుతున్నారు కళ్ళు లేకపోయినా. ఆ కళ్ళు చేతులు లేకపోయినా పెద్ద పెద్ద ఆఫీసుల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. మరి అన్నీ ఇచ్చి భగవంతుడు అన్నీ ఉండి మరి నేనేం చేయాలి, ఏం చేయాలి? మనలాంటి మనిషే అనా స్పేస్కి వెళ్ళగలుగుతున్నారు కదా, చంద్రమండలానికి వెళ్ళేసి వస్తున్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, ఎంతమంది వెళ్ళి వస్తున్నారా లేదా? సో మనం సాధించలేమా? మనం చేయలేమా? పాతాల లోకంలోకి వెళ్ళి వస్తున్నారు, సముద్రం లోపల ఏముందో కూడా సెర్చ్ చేయగలుగుతున్నారు మనిషి. అవన్నీ చేయగలుగుతూ కూడా లేని ఒకటే పరస్పరంలో ప్రేమ, పరస్పరంలో స్నేహము, సమానత్వము, యూనిటీ. సో ఇది మనకు ప్రకృతి నేర్పిస్తుంది. ప్రకృతికి లేవు తేడాలు, ప్రకృతికి లేవు తేడాలు. స్త్రీ పురుష అనా, హిందూ ముస్లిం సిక్ ఈసాయి, ప్రకృతికి లేదు. కానీ మనం మనిషి మాత్రము, మనిషి ఏం చేసుకున్నాం? క్రియేట్ చేసి పెట్టేసుకున్నాం. నేనంటే ఇది, నా ధర్మం అంటే ఇది, నా కులం అంటే ఇది, మా వాళ్ళే ఇట్లుండాలి, మీ వాళ్ళే అట్లుండాలి. ప్రకృతికి లేనివి తేడాలు మనకెందుకు చెప్పండి? అవునా కదా? ప్రకృతి మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు చెట్టు చెబుతుందా, నేను హిందువులకు మాత్రమే ప్లేస్ని ఇస్తా, క్రిస్టియన్స్ రాకూడదు, ముస్లిమ్స్ మాత్రమే ప్లేస్ ఇస్తా, హిందువులు రాకూడదు అని ఉందా? చెట్లు ఏదైనా వ్యత్యాసం ఉందా? లేదు కదా. సో మన బ్లడ్లో వ్యత్యాసం ఉందా? గ్రూప్స్ ఉండొచ్చు, ఏబిసిడిఓ గ్రూప్లు ఉండొచ్చు, కానీ కలర్లు ఏమన్నా చేంజ్ ఉందా? లేదు కదా. మరి బుద్ధులు ఎందుకు చేంజ్? బుద్ధులు ఎందుకు చేంజ్ కావాలి? సో మనం అందరం ఎవరము అనే వసుదైన కుటుంబకం అన్నారు అక్కయ్య. ఎస్, మనమందరం ఒకే ఫ్యామిలీ, మనమందరం ఒకే చోట నుండి వచ్చాం. ఈ సృష్టి అనేటువంటి స్టేజ్ పైన మనమందరం పాత్ర చేస్తున్నాం. వెళ్ళాల్సి వస్తే అందరూ ఒకే చోటుకే వెళ్తాం. ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు చెప్పండి? మీరు, మేము, మాది, ఇది, ఇవన్నీ విభేద మనం క్రియేట్ చేసుకున్నాం. సో ప్రకృతి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇదే. మనము ఈరోజు ఒకవేళ ప్రకృతిని కేర్లెస్ చేశాము అంటే, చాలా చేశాం, చాలా కేర్లెస్ చేస్తూ వచ్చాం, అందువల్ల ఈరోజు మనము అనుభవిస్తున్నాము. చేశాం కాబట్టి అనుభవిస్తున్నాం. సునామీ అంటే ఒకప్పుడు తెలుసా? తెలియదు. ఈరోజు వర్షం చూడండి, అసలు నవంబర్ డిసెంబర్ వర్షం పడే సీజన్ అయింది, మరి తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతున్నారు. ఎప్పుడు వర్షం రావాలో అప్పుడు వర్షం రావట్లేదు, ఎప్పుడు వర్షం రాకూడదో అప్పుడే వర్షం వస్తోంది. దేనికి ఇవన్నీ నిదర్శనము? ప్రూఫ్ ఏంటిది? సో ప్రకృతిని మనం అంతా హింస చేసి పెట్టేశాం. అందువలన ప్రకృతి ఒక్క సెకండ్ ఓర్పును కోల్పోయింది అంటే దాని రిజల్ట్ ఇది. ఒక్క నీటి తత్వం చాలు సృష్టిని అల్లకల్లోలం చేయడానికి. ఒక్క సెకండ్ గాలి ఆగిపోయింది అనుకోండి,
ఎన్ని నిమిషాలు మనం ఉండగలము ఎన్ని నిమిషాలు గాలి తత్వం ఆగింది అనుకోండి ఏంటి మన పరిస్థితి గాలి ఆగేదొద్దు పోతూ పోతూ సైన్స్ పరంగా ప్రూవ్ అవుతున్నది ఏంటి అంటే మాస్క్ కేవలం కరోనా టైంలో మాత్రమే పెట్టుకున్నాం మనం అన్నా కానీ పోతూ పోతూ గాలి ఎంత విషపూరితమైపోతుంది ఎంత పొల్యూషన్ అయిపోతుంది మనం మాస్క్ లేకుండా ఒక్క సెకండ్ కూడా బ్రతకలేము సో ఆ సిచువేషన్ ని వెల్కమ్ చేద్దామా స్టాప్ చేద్దామా స్టాప్ చేయాలి అంటే ఈ కథకి కారణం ఏంటి అంటే చెట్లు నాటట్లేదు మనం చెట్లు నాటడం లేదు కదా ఇంకొకటి ఉన్న చెట్లు కూడా కొట్టేస్తూ వచ్చాం సో అడవులన్నీ సిటీస్ అయిపోయాయి మరి మనకు ఆక్సిజన్ క్రియేట్ చేసేటువంటి చెట్లు మనం పెంచకపోతే మనం ఎలా జీవించేది అని ఇంకా మీకు తెలుసు చెట్లను ఎందుకు పెంచాలి ఈ ఫలాలు పుష్పాల చెట్లు ఎందుకు పెట్టాలి అంటే మనం ఈ రోజు బ్రతకాలి అంటే మనతో పాటు అనేక కోటి జీవరాశులు జీవిస్తున్నాయి ఈ సృష్టిలో అవునా సో అవన్నీ కలిపి ఇప్పుడు హనీబీ గాని నా తేనెటీగలు బటర్ఫ్లైస్ సో అవన్నీ ఉన్న కారణంగానే మనం ఆ యొక్క రైతులకి కాని పంటలు పండడానికి కాని కారణమవుతున్నాయా లేదా మీకు తెలుసు మీరు చదువుతున్న పిల్లలు మీకు అన్ని తెలుసు కదా అనే ఫుడ్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అని సో ఆ ఒకవేళ మనం చెట్లు కొట్టేస్తూ పోతే కేవలం మన కుక్కలకే కాదు లాస్ చెట్లు నుండి పక్షులు జంతువులు ఈరోజు అనేక ఊర్లలోకి జంతువులు వచ్చి చేరుతున్నాయి ఏనుగులు వస్తున్నాయి పులులు వస్తున్నాయి సింహాలు వస్తున్నాయి న్యూస్ చూస్తూనే ఉంటారు కదా మీరు కారణం ఏంటి వాటి నివాస స్థానాన్ని మనం ఆక్రమించుకుంటూ పోతున్నాం కదా మన స్వార్థానికి ఇదే సో దానికంటే ఇంకా చెట్లనే ఎందుకు చేయకూడదానికి కాదు ఎక్కడ అవసరమో అక్కడ ఇంకా కంపల్సరీ కుదరదు అన్నప్పుడే చెట్టు తీయాల్సి వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టాలన్నా కూడా ఇంజనీరింగ్ ప్లాన్ తోనే స్టార్ట్ చేస్తున్నారు చెట్టును కొట్టకుండా ఆ చెట్టు ప్లేస్ ని కూడా మనము మోడర్న్ గా తయారు చేసుకోవచ్చు బెంగళూరులో మీరు చాలా ఇల్లు అలా చూడొచ్చు మన ఇల్లు మన ఊర్లో కూడా చాలా చూడొచ్చు సో కొట్టాలి అనేది కంపల్సరీ లేదు బై ఛాన్స్ కొట్టనే కొట్టాల్సి వస్తే దానికి కూడా చెప్తారు ఒక చెట్టు కొడితే 10 చెట్లు పెట్టాలి ఆ ఏముంది ఒక చెట్టు కొడితే 10 చెట్లు పెడతాం మనం కానీ అంత పెద్ద చెట్టు అలా 1000 మందికి జీవనం ఇచ్చే చెట్టు కొట్టేసి చిన్న చిన్న చెట్లు పెడితే అవి పెరిగేది ఎప్పుడు అని అవి మనకి ఆక్సిజన్ క్రియేట్ చేసేది ఎప్పుడు ఇంకా మనకు తెలుసు చెట్లు ఎంత భూమిలో వేర్లు పెరుగుతూ పోతాయో అంత భూమి సారవంతం అవుతుంది అని నా రైతుల నుంచి వచ్చిన బిడ్డలు ఉంటారు చాలా మంది ఇక్కడ అందరికి అర్థమయ్యే ఉంటుంది ఒకప్పుడు పొలాలు మడి నాటాలి అంటే కూడా వాటిలో అంతా కొమ్మలు ఆకులు ఆ వాటి ద్వారా వచ్చేటువంటిదంతా కలిపి పండించేవారు అందుకే అంత సారవంతంగా పండేటివి ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ మరి ఈరోజు చెట్లో అన్ని కెమికల్స్ అందువల్ల తింటూ కూడా ఏమైంది ఏం తింటున్నాం మనము విషపూరితమైన ఫుడ్ డాక్టర్స్ అందరూ అదే చెప్తున్నారు కదా మనకి శక్తినిచ్చేటువంటి ఆరోగ్యాన్నిచ్చే ఫుడ్ మనం తీసుకోవట్లేదు ఫ్రెష్ ఫ్రెష్ అంటున్నాం తాజా తాజా అంటున్నామే కానీ ఇంతకుముందు దొరకనివన్నీ ఇప్పుడు దొరకచ్చు వెరైటీస్ అయితే ఎంత వెరైటీస్ ఉన్నాయో అంతే విషపూరితంగా కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీతో రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది ఏంటి అంటే కేవలం చెట్టు పెట్టడమే కాదు చెట్టు పెట్టడం జత జతలో మన జీవన లక్ష్యం ఏంటి అంటే మీకు అందరికి ఒక్కో లక్ష్యం ఉండొచ్చు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఇంకొకటి కావాలి ఓకేనా అవి ఓన్లీ మీ కర్తవ్యాలు మాత్రమే జీవించడానికి అవసరమయ్యే కర్తవ్యాలు మాత్రమే కానీ మానవ లక్ష్యం ఒకటి ఉంటుంది అది ఏది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి సెకండ్ నా లక్ష్యం ఏంటి లైఫ్లో నా లక్ష్యం ఏంటి నేనేం కావాలి నేను ఎలా జీవించాలి జీవనానికి ఒక అర్థం అర్థాన్ని పరమార్థాన్ని తయారు చేసుకుందామా ఒకరు పోతే ఒకరు చనిపోతే కేవలం ఒక ముగ్గురో నలుగురో పది
సంబంధం ఉంటారు వాళ్ళని పంపించడానికి మీరు అందరూ ఎక్స్‌పీరియన్స్ అయి ఉంటారు ఈ విషయాన్ని అంటే ఒక నలుగురు ఐదు మంది 10 మంది ఎక్కువ అంటే 15 మంది ఉంటారు అదే ఒకరు మరణిస్తే ఊరు ఊరు కదిలిపోతారు కారణం ఏంటి వాళ్ళ పొజిషన్ ఉండొచ్చు అనా పదవులు ఉండొచ్చు పెద్ద పెద్ద ఇది కావచ్చు కానీ 10 15 మంది కంటే వాళ్ళని ఎక్కువ తయారు చేసుకోలేదు ఎందుకు చేసే కర్మల లాంటి ప్రేమ బ్రతికినన్న రోజులు వాళ్ళెవరికి ఏమి చేసి ఉండను అందుకే చెప్తారు మనిషి పుట్టేటప్పుడు మరణించేటప్పుడే తెలుస్తుంది మనిషి విలువ ఏంటి అని మరణించేటప్పుడే తెలుస్తుంది మనము అక్కడే ఐడెంటిఫై చేయొచ్చు వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ఒకరు మరణిస్తే ఊరు ఊరే కదులుతుంది వాళ్ళు సాధారణ వ్యక్తులే సాధారణంగా ఉంటారు అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళేం కాదు కానీ ఊరు కదిలింది ఎందుకు వాళ్ళలో ఉన్నటువంటి మంచితనము సో అలా మనం కూడా జీవించి ఉన్నామంటే మన నుండి ఎక్కువ కాకపోయినా నలుగురు మన నుండి నేర్చుకునే విధంగా తయారవుదామా ఒక 10 మంది మనల్ని ఫాలో చేసే విధంగా మనం తయారవుదామా అవుదామా లేదా అవాలంటే ఏం చేయాలి బాగా చదవాలి బాగా చదవాలి చదువుతో పాటు సంస్కారాన్ని సంస్కారంతో పాటు విలువల్ని మనిషి యొక్క విలువలు విలువలు ఎక్కడి నుంచినో రావు ఆల్రెడీ మనలో ఉన్నాయి వాటిని జస్ట్ గుర్తిస్తే చాలు మనలో ప్రేమ ఉంది మనలో స్నేహం ఉంది మనలో అనా ప్రకృతి అన్నీ ఉన్నాయి శాంతి ఉంది శక్తి ఉంది మనం ఏంటంటే చేయగలం కానీ కావాల్సింది ఏంటి దృఢ సంకల్పం అందుకే ఇది కల్పతరు కల్పానగానే సంకల్పాలు సంకల్పం వికల్పం అంటం కల్పం అనగా కల్పన మన యొక్క ఆలోచన ఆలోచనలతో దీనికి ఈ రోజు మన బాండింగ్ తయారవుతుంది అనా తరు అనగా చెట్టు తరు అనగా చెట్టు రూహ అనగా ఆత్మ సో మన యొక్క ఆలోచనల సహితంగా మనస్ఫూర్తిగా ఏ పని చేసినా ఎలా చేయాలి మనస్ఫూర్తిగా సో ఆ మనస్ఫూర్తిగా చెట్టును నాటి అనా హృదయపూర్వకంగా దాన్ని మనము చూసుకోవాలి చూసుకుందామా అదే కల్పతరు సో దీని గురించి చాలా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మన సంస్థ ఏం చేస్తుంది అంటే జూన్ 5th పర్యావరణ దినోత్సవం కదా ఆ పర్యావరణ దినోత్సవం స్టార్ట్ అయ్యి ఈ 75వ ఆజాదీ అమృత మహోత్సవం నడుస్తుంది కదా సో 75 లక్షల చెట్లు ఆగస్టు 25 లోపల నాటాలి అనేటువంటి లక్ష్యంతో నా వర్క్ చేశాము అయిపోయింది కూడా కేవలం 75 లక్షల చెట్లతో ఆగలేదు ఇది మనం ఉన్నంత వరకు బ్రహ్మకుమారి సంస్థ ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ ఇలా నడుస్తూనే ఉంటుంది సో ఈ సంస్థలో క్లీన్ ద మైండ్ గ్రీన్ ద ఎర్త్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా అనే అనేక పెద్ద పెద్ద సిటీస్ లో అనే చిన్న చిన్న ఊర్లలో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఖాళీ ప్లేసెస్ ఉంటాయో పార్క్స్ ఉంటాయి కదా అక్కడంతా వెళ్ళి అనే ఆ గవర్నమెంట్ యొక్క ఆ సహాయంతో అక్కడ చెట్లని నాటి పార్కుల్ని తయారు చేసి పోషించడం జరుగుతుంది అది బాంబే ఇక్కడంతా మౌంట్ అబూలో మా యొక్క హెడ్ క్వార్టర్ మౌంట్ అబూ రాజస్థాన్ సంస్థ సో అక్కడ 90 ఏకర్స్ లో ఓకేనా ఓకేనా వింటున్నారా అందరూ 90 ఎకరాలలో కేవలం సేంద్రియ ఎరువుల ద్వారా పంటల్ని పండిస్తున్నారు 90 ఎకరాలలో ఆరోగ్య వనం అనేటువంటి చెట్లను నాటి పోషిస్తున్నారు ఒకసారి గ్యాదర్ అయితే 30,000 మంది గ్యాదర్ అవుతారు సో 30,000 మందికి సరిపడా సేంద్రియ ఎరువుల ద్వారానే తయారైన కూరగాయలు పండ్ల ద్వారానే అక్కడ పోషణ జరుగుతుంది కేవలం మౌంటబుల్లోనే కాదు ఎక్కడ సాయి యొక్క ఆశ్రమాలు ఉన్నాయో బ్రహ్మకుమారి రాజయోగ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రతి చోట ప్రతి కాలేజ్ ప్రతి కంపెనీకి వెళ్ళి ఈ యొక్క ప్రకృతి గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతోంది వాళ్ళతో పాటు కేవలం చెప్పడం ఒకటే కాదు సంస్థ చేస్తారు మేము చేస్తున్నాము అలాగే చేయిస్తున్నాము కూడా ఇప్పుడు మనకు అనంతపూర్ లో కేవలం లోకల్ అనంతపూర్ లో 36 కాలేజెస్ ఇచ్చారన్నమాట ఇప్పుడు గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంటే దీనికి మనకి సపోర్ట్ గా నిలబడి వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసి కాలేజీలు అన్నిటిని వాళ్ళే సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ ఇచ్చారంటే మీరు ఆలోచించండి సో ప్రకృతి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది ఎందుకు గవర్నమెంట్ చెట్లపై పేలుతున్నాను చెట్లు పెంచాలనే ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నారు అసలు ఇది వేస్ట్ ఆఫ్ టైం కాదు
ఇది వేస్ట్ ఆఫ్ టైం కాదు మన జీవనం కొరకు మనమే ఫౌండేషన్ వేసుకుంటున్నాం మనం వేసింది నేను నాటిన నాకే వస్తుందా కాదు కదా అక్కయ్య చెప్పారు మంచి విషయం మీరు ఇప్పుడు ఒక చెట్టు నాటి మీరు ఉన్నంత వరకు దాన్ని పోషించి ఒక 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో మీరు మళ్ళీ ఆ చెట్టుని చూసారు అనుకోండి ఆ చూసినప్పుడు కలిగే ఆ హ్యాపీనెస్ ఉంది చూడండి మీరు ఏం తిన్నా ఏం తాగినా రాదు ఓకేనా మీరు చూసుకుంటుంటారు పార్ట్స్ లో చిన్న చిన్న పెట్టి రోజు హ్యాపీగా ఉంటుంది కదా సో అలాంటిది మనకే కాదు మీరు 10 మందికి ఉపయోగపడే పని చేయాలి అనుకుంటున్నారా సో ప్లీజ్ చెట్టు నాటండి మీ మనకి వీలైనంత ఒక్కరం ఒక చెట్టు నాటి పోషిద్దాం ఓకేనా ఓకేనా ఎవరు ఎవరు చేస్తారు ఈ పని చేతలేతండి నాటి వదిలేయం నాటి నాటడం నాటడంతో పాటు దాన్ని ఉన్నంత వరకు మీరు ఇక్కడ ఉన్నంత వరకు నేను చూసుకుంటాను ఓకేనా నెక్స్ట్ కేవలం ఒక చెట్టుతో మన లక్ష్యం పోకూడదు ఒక చెట్టుతో పోకూడదు ఒకే ఒక వ్యక్తి రాజస్థాన్ లో కొంతమంది ఇంకొకసారి అక్క వాళ్ళు చూడాలనుకుంటున్నారు ఇంకొకసారి చేతులు ఎత్తండి ప్రాక్టికల్ విషయం మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళొచ్చు రాజస్థాన్ కి వెళ్లకుండా ఉండరు ఒక్కసారి జైసల్మీర్ వెళ్ళి రండి రాజస్థాన్ స్టార్ట్ కాగానే అజ్మీర్ నుండి స్టార్ట్ అయి జైసల్మీర్ వరకు ఒక్కసారి వెళ్ళి రండి అసలు ఎడారి అంటే ఎలా ఉంటుంది చూసావునన్నా ఎడారి అంటే ఎలా ఉంటుందో ఎడారిలో జీవించే వాళ్ళ జీవనం ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా మనం చూడొచ్చు హలో ఓం శాంతి వింటున్నారా జైసల్మేర్ లో ఇసుక ఎడారి మనకి నీళ్ల తుఫాన్లు ఎలా వస్తాయో అక్కడ ఇసుక తుఫాన్లు అలా వస్తాయి ఎక్కడ చూసినా మీకు ఇసుక తప్ప ఒక్క చెట్టు కనిపించదు ఒక ఇంటికి ఇంకొక ఇంటికి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇల్లు ఎలా ఉంటాయి తెలుసా గుడిసెలు కర్రలతో చేసుకునే గుడిసెలు ఒక్క పచ్చని చెట్టు కనిపించదు వాళ్ళు జీవించాలి అంటే అక్కడ పోయే టూరిస్టుల ద్వారా మాత్రమే మంచి మంచి అమ్మాయిలు మంచి మంచి పిల్ల అబ్బాయిలు డాన్సులు చేస్తూ వచ్చిన వాళ్ళని ఆహ్లాద పరుస్తూ జీవిస్తా వాళ్ళని చెప్పించుతారన్నమాట వాళ్ళకంటూ ఒక గౌరవపూర్వకమైన జీవనాన్ని జీవించలేకపోతున్నారు మరి రేపు రేపు రీసెర్చ్ విషయం ఏంటో తెలుసా ఇక కొద్దిలోనే అనంతపురం జిల్లా కూడా ఎడారిగా మారబోతోంది
ఎలా జీవించాలి మనం అంటే అది రాకూడదు అంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఫోర్స్ లేదు దీని యొక్క అర్థాన్ని ఆ చెట్టు యొక్క విశిష్టతను దాని యొక్క అవసరాన్ని ఒక్కసారి ఆలోచన చేసి హృదయపూర్వకంగా ఇప్పుడు మీకు ఒక్క సెకండ్ ఒక్క నిమిషం మీకు మీరు స్ట్రైట్ గా కూర్చోండి ఫస్ట్ దీనిపై కాన్సన్ట్రేట్ చేయండి చెట్టు యొక్క ప్రాముఖ్యత నాకేముంది నాకు అవసరమా లేదా ఒకవేళ ఉంది అంటే నేనేం చేయాలి నేనేం చేయగలను నేను ఒక చెట్టును కూడా నాటలేను అంటే ఒక చెట్టును కూడా చూసుకోలేను అంటే ఇక మిగిలిన భవిష్యత్తును నేను ఏ విధంగా నిర్వహించుకోగలను।